దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరు గట్టిగా అలడి చెప్పుదామా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతి రూపాలే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సపట కూడా దేవుని మహిమపరచుదాం. యేసయ్యకు ఘనత, యేసయ్యకే మహిమ. బిగ్గరగా పరలోకం వినబడాలి, దేవదూతను నాట్యమడాలి. హల్లెలూయా. ఈ యొక్క కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి దైవజనులు మన మధ్యన ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని మరి హైదరాబాదు పట్టణం నుంచి క్షేమంగా నడిపించినందుకు దేవుని దేవాది దేవునికి మహిమ కలుగును గాక. స్టేషన్ గణపుణ్ణి కలవరి పవర్ మినిస్ట్రీ ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడు బ్రదర్ రాజగారిని, ఏబేల్ గారిని, రాజా ఏబేల్ గారిని మన మధ్యకు నడిపించినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభు పేరిట వందనలయ్య గారు దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరు కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధన చేసుకుందాం. అందరూ చప్పట్లతో దేవుని మైపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆయన పని చేయాలి. ఆయన కృప విస్తరించబడాల. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరు కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకి పెడదాం. ప్రార్థన చేసుకొని దేవాది దేవునికి స్తోత్రాలు. మహాగణుడ, మా పరిశుద్ధుడ, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రికి వందనాలు. అయ్యా, నీ కృప విస్తరించను గాక, నీ దయా విస్తరించను గాక, నీ కనికర విస్తరించను గాక. ఇంతసేపు నాయన పాటలతో నీ నామని మహిమ తెచ్చుకుని వందనాలు. స్తుతి ఆరాధనతో నీ నామని మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను నాయన. అయ్యా, నీ కృప విస్తరించను గాక. దేవానికి స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృతజ్ఞత స్తుతులు. నీ రక్తం ప్రోక్షించను గాక, నీ రక్తం ప్రోక్షించను గాక. అందరూ రెండు చేతులు పైకి పెట్టి దేవాది దేవుడు మన మధ్యలో ఆయన కార్యం ఈ రోజున జరిగించాలి. ఆయన నీతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుని దాసునిలో ఉండి ప్రతి మాట ఈ రోజున మీ కుటుంబాలతో మాట్లాడబోతున్నదని నమ్ముచున్నాను. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే గనక. దేవునికి స్తోత్రము కందుగాక.